2020 అక్టోబర్ నెలలో వృషభ రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2020 అక్టోబర్ నెలలో వృషభ రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ నెలలో మీరు అనుకునేటువంటి ఏ విషయంలో కూడా అంత మంచి ఫలితాలను పొందలేకపోవచ్చు. ఇంకా వృషభ రాశి వారు ఈ నెలలో ఎక్కువ వరకు చాలా వరకు నిద్ర లేమి సమస్యను ఎదుర్కొంటారు. ఉన్నటువంటి సమస్యలకు స్నేహితుల ఓదార్పు దక్కుతుంది, కానీ పరిష్కారం మాత్రం దక్కకపోవచ్చు. ఇంకా ఈ అక్టోబర్ నెలలో వృషభ రాశి వారు భూమి సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఇంకా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వృషభ రాశి వారు ఈ అక్టోబర్ నెలలో ఎక్కువ వరకు ఏ విషయం అయినా సరే చాలా వరకు గోప్యంగా రహస్యంగానే ఉంచండి. తప్ప కుటుంబ సభ్యుల దగ్గర వెల్లడి చేసి వారి అపార్థాలకు ఇంకా వారి తెలియనితనం కారణంగా మీకు మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారు. ఉన్నటువంటి పరిస్థితుల్లో మరింతగా దిగజారకుండా జాగ్రత్త పడండి. అలాగే ఉన్నటువంటి సమస్యలు తీవ్రం కాకుండా జాగ్రత్త పడండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ నెల అస్సలు కలిసి రాదు. ఈ స్థితి వీరికి మరొక 12 వారాల పాటు ఉంటుంది. అంటే పూర్తిగా డిసెంబర్ నెల ప్రారంభం వరకు కూడా వృషభ రాశి వారికి ఇదే స్థితి ఉంటుంది. కాబట్టి ఏ విషయంలో అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి కూడా అనుకూలించకపోవచ్చు. ఏ విషయంలో కూడా అనుకున్నంత త్వరగా పనులు పూర్తి కాకపోవడం, అనుకున్నంత త్వరగా ఏ విషయంలో కూడా ఫలితం దక్కకపోవడమే జరుగుతుంది. ఉద్యోగపరంగా వృషభ రాశి వారు ఈ అక్టోబర్ నెలలో చాలా వరకు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. బాధ్యతలు పెరుగుతాయి, అలాగే ఉన్నటువంటి సమస్యలకు తోడు మరింత కొత్త సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా సహ ఉద్యోగస్తులతో తీవ్రమైన వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు చేయని దానికి తరచూ సంజాయిషి ఇచ్చుకోవలసి రావచ్చు. ఉద్యోగపరంగా చాలా అసంతృప్తిగా భయంగా కూడా ఉంటారు. సహ ఉద్యోగస్తులు ఇంకా పై అధికారుల కారణంగా ఎక్కువ అవమానానికి గురి అవుతారు. అలాగే మీరు ఒకరి చేతిలో ఈ అక్టోబర్ నెలలో మోసపోతారు. ముఖ్యంగా అక్టోబర్ 17వ తేదీ రోజున ఉద్యోగపరంగా మీకున్నటువంటి బాధలు మరింతగా పెరుగుతాయి. సహ ఉద్యోగస్తులతో ఈ వారంలో అంత సదాభిప్రాయం ఉండకపోవచ్చు. ఈ అక్టోబర్ నెలలోని 3వ వారంలో ఉద్యోగపరంగా మీరు మీ ఉద్యోగాన్ని మాని కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం కూడా చేస్తారు. అయితే కొత్త ఉద్యోగం రావడం అనేది చాలా కష్టమే అవుతుంది. మరొక ఉద్యోగం పొందాలి అంటే వృషభ రాశి వారు ఖచ్చితంగా 12 వారాల పాటు ఆగవలసి ఉంటుంది. అంటే డిసెంబర్ వరకు కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నం అనుకూలించదు. అందుకే వృషభ రాశి వారు ఉద్యోగపరంగా చాలా వరకు అడ్జస్ట్తో ముందుకు వెళ్ళడమే మంచిది. వ్యాపార రంగానికి చెందిన వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ నెల చాలా కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ఇంకా వృషభ రాశి వారు ఈ అక్టోబర్ నెలలో ఎక్కువ వరకు కొత్త వ్యాపారం ప్రారంభించడం మంచిది కాదు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఎలాంటి పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు చేయకపోవడం మంచిది. ముఖ్యంగా భూ సంబంధిత వ్యాపారం చేస్తున్న వారు ఈ అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎక్కువ వరకు కూడా నష్టం వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వ్యాపార రంగానికి చెందిన వృషభ రాశి వారు ఈ అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఈ అక్టోబర్ నెల చాలా కష్టకాలమనే చెప్పవచ్చు. చాలా త్వరగా మీకున్నటువంటి పనులు పూర్తి చేయవలసి వస్తుంది. అలాగే మీరు అనుకున్న కాలేజీలో సీట్ పొందలేకపోవచ్చు. ఇంకా వృషభ రాశికి చెందిన విద్యార్థులకు స్నేహితులతో సమస్యలు ఎదురవుతాయి. మానసిక ప్రశాంతత అనేది ఉండకపోవచ్చు. విద్యార్థులు పూర్తిగా కూడా దేని మీద ధ్యాస పెట్టలేకపోతారు. సన్నిహితమైనటువంటి స్నేహితులతోనే అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. అలాగే దగ్గర సన్నిహితులే మిమ్మల్ని మోసం చేయవచ్చు. అందుకే ఈ అక్టోబర్ నెల విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎలాంటి వ్యసనాల చోలికి వెళ్ళకండి. కఠినమైనటువంటి నిర్ణయాలు, కఠినమైనటువంటి కట్టుబాట్లకు పరిధిలోనే ఉండండి. తప్ప ఎక్కువ వరకు కూడా అతిగా ఆలోచించకండి. వృషభ రాశికి చెందిన విద్యార్థులు ఈ అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాల పరంగా కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ముఖ్యంగా మీరు చేసేటువంటి పనులతో మీ యొక్క నిర్ణయాలతో కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది. వృషభ రాశికి చెందిన వారు ఈ అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విషయాలను కూడా ఎవరి దగ్గర ఎంత మేరకు మాత్రమే చెప్పాలో, ఎంత మేరకు మాత్రమే ప్రస్తావించాలో అంత మేరకు మాత్రమే ఉంచండి. అలాగే మీ యొక్క బలహీనతలు లేదా మీ యొక్క బలాలు ఇలా వీటిని కూడా ప్రదర్శించకండి. ఇంకా అక్టోబర్ నెలలో వృషభ రాశి వారు చాలా వరకు నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు. దగ్గరి బంధువులతో ఉన్నటువంటి సమస్యలు తీవ్రతరమవుతాయి. మానసిక ప్రశాంతత అనేది ఉండదు. అలాగే ఏది కూడా మీ నియంత్రణలో లేకుండా చేయి దాటిపోయింది అనేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతాయి. ఈ స్థితి మీకు డిసెంబర్ 1వ వారం వరకు కూడా ఉంటుంది. పూర్తిగా ఈ స్థితిని 12 వారాలు
వారాల పాటు వృషభ రాశి వారు భరించవలసి ఉంటుంది. అందుకే ఏ విషయంలో కూడా ఎంత ఒత్తిడికి గురి అయినా కానీ ఎక్కువ వరకు మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. వృషభ రాశి వారు వారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒంటరిగా అస్సలు ఉండకండి. ఎప్పుడు ఎవరో ఒకరితో గడపండి. అలాగే ఈ విషయంలో కూడా నిరాశ చెందకండి. ఈ అక్టోబర్ నెలలోని 14వ తేదీ ఇంకా 29వ తేదీ రోజున మీ ఆరోగ్యంపై ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. గ్రహస్థితి ప్రభావం కారణంగా ఎక్కువగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇంకా ఎక్కువ వరకు కూడా ధ్యానం, యోగా చేయండి. మంచి ఆరోగ్య అలవాట్లను పెంచుకోండి. పడినటువంటి ఆహారానికి దూరంగా ఉండండి. వృషభ రాశి వారు ఈ అక్టోబర్ నెలలో వారి ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. న్యాయపరంగా సమస్యలను ఎదుర్కొంటున్న వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎక్కువ వరకు కూడా చాలా విషయాలలో పురోగతి ఉన్నప్పటికీ తుది తీర్పు మాత్రం రాకపోవచ్చు. పెండింగ్లో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి పనులు చాలా వరకు కూడా త్వరగా పూర్తి చేయాలి అనే ప్రయత్నం చేయకండి. వీలైనంత వాయిదా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా విడాకులు లేదా భరణం లేదా అదనపు కట్నం ఇలాంటి కేసులకు సంబంధించిన వ్యవహారం అయితే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి నష్టం, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంకా అలాంటి సమస్యలో మీకు అంత అనుకూలమైన తీర్పు రాకపోవచ్చు. ఇంకా వృషభ రాశి వారు న్యాయపరంగా ఎక్కువ వరకు కూడా వివాదాలకు దూరంగా ఉండండి. త్వరగా పరిష్కారం రావాలి అని, త్వరగా తీర్పు రావాలి అనేటువంటి ప్రయత్నం అస్సలు చేయకండి. వీలైనంత వరకు డిసెంబర్ వరకు వాయిదా వేయగలిగితే చాలా మంచిది. లేకపోతే అతి కష్టమైనటువంటి కాలాన్ని చూస్తారు. అందుకే న్యాయపరమైనటువంటి విషయాలలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి. ఈ నెలలో చేసేటువంటి ప్రయాణాలు అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా చాలా వరకు సమస్యాత్మకమైనటువంటి ప్రయాణాలను ఈ వృషభ రాశి వారు ఈ అక్టోబర్ నెలలో చేయవలసి వస్తుంది. చివరి నిమిషంలో ప్రయాణ ప్రణాళిక మార్చుకోవడం కానీ, ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావడం కానీ జరగవచ్చు. ఇంకా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వృషభ రాశి వారు డిసెంబర్ వరకు వేచి ఉండడం మంచిది. ముఖ్యంగా ప్రస్తుతం మీరు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తే మాత్రం అది మీకు దాదాపు అనుకూలంగా అనిపించదు. ఉన్నప్పటికీ స్వల్పకాలికమైనటువంటి ఉపశమనాన్ని అందిస్తుంది తప్ప శాశ్వతంగా మాత్రం అది పరిష్కారం కాదు. ఒకవేళ ఈ నెలలో మీరు ప్రయత్నం చేసినా అది మీకు కష్టాలను, ఇబ్బందులను తెస్తుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే డిసెంబర్ వరకు వేచి చూడడం చాలా మంచిది. ఆర్థిక వ్యవహారాల పరంగా వృషభ రాశి వారు ఈ నెలలో చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంతకు ముందు కన్నా కూడా ఖర్చులు పెరుగుతాయి, అలాగే ఆదాయం తగ్గుతుంది. అలాగే మీకు ప్రతి నెలలో వచ్చేటువంటి ఆదాయం కూడా ఈ అక్టోబర్ నెలలో పొందలేకపోవచ్చు. ఇంకా ఈ నెలలో మీరు ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి. ఈ నెలలోనే 12వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో ఆర్థిక పరంగా చాలా కష్టాలను ఎదుర్కొంటారు. బలహీనమైనటువంటి ఆర్థిక పరిస్థితిని చూస్తారు. అయితే ఇదే అవకాశంగా ఎదుటి వారు అవమానించే ప్రయత్నం చేస్తారు. కానీ పెద్దగా పట్టించుకోకండి. ముఖ్యంగా ఈ నెలలో మీరు బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేయడం మాత్రం మంచిది కాదు. అలాగే ఈ అక్టోబర్ నెలలో వృషభ రాశి వారు ధనానికి సంబంధించి చాలా తీవ్రంగా ఎదుటి వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. ఆర్థిక ఒప్పందాలపై సంతకం చేయడం మాత్రం ఈ అక్టోబర్ నెల అస్సలు మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాల పరంగా మీ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేటువంటి అవకాశాలను ఈ నెలలో అందుకుంటారు. అయితే మీకు చేతికి అందిన ధనంతో స్థిర ఆస్తి కానీ బంగారం కానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయకుండా తక్షణం పూర్తి చేయవలసినటువంటి బాధ్యతలు, తీర్చవలసినటువంటి అవసరాలపై ఎక్కువగా దృష్టి పెట్టండి. తక్షణ ఖర్చులను వాయిదా వేసి ఎప్పటికో పొదుపు కోసం ఆలోచన చేస్తే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మరింత తీవ్రతరం కావచ్చు. వ్యాపార రంగానికి చెందిన వారు ఎలాంటి పెట్టుబడులను కూడా ఈ అక్టోబర్ నెలలో పెట్టకుండా మరొక నెలకి వాయిదా వేయడం మంచిది. ముఖ్యంగా వీలైనంత వరకు డిసెంబర్ వరకు కూడా ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. అలాగే ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి. మొత్తంగా కూడా వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెల ఒక పూర్తి పరీక్షా కాలమనే చెప్పవచ్చు. పూర్తిగా డిసెంబర్ వరకు కూడా వృషభ రాశి వారికి ఇదే స్థితి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారు ఈ అక్టోబర్ నెలలో ఎదురయ్యేటువంటి సమస్యలను చూసి అంతగా భయపడకండి. మానసికంగా ప్రశాంతంగా ఉండండి. ప్రతి విషయంలో కూడా లోతుగా ఆలోచించి సరి అయినటువంటి అవకాశం కోసం ఎదురు చూడండి. ఈ నెలలో వచ్చేటువంటి గురువారం ఇంకా శనివారాలలో మాంసాహారానికి దూరంగా ఉండండి. ఇంకా మంగళవారం
వారం శనివారాలలో పరమశివుణ్ణి ఇంకా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. మీకు వీలున్న ప్రతిసారి ఆదిత్య హృదయం ఇంకా హనుమాన్ చాలీసాను పఠించడం కానీ వినడం కానీ చేయడం చాలా మంచిది. మీకు అనవసరమైన ఖర్చులు తగ్గాలి, ఇంకా ఆర్థిక పరంగా నష్టం తగ్గాలి అంటే మీకు వీలున్న ప్రతిసారి విష్ణు సహస్రనామాలను వినండి. ఇంకా వీలైతే మీరు మీ ఇంట్లో ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా సరే వృధాగా వ్యర్థంగా ఉన్నటువంటి చెత్తనంతా తీసి బయటపడేయండి. అలాగే ఇక్కడి నుంచి కూడా ఆకస్మికమైనటువంటి ఆస్తి కోసం కానీ ధనం కోసం కానీ ఎవరైనా ఏదైనా సహాయం చేస్తారు అని కానీ అస్సలు ఆలోచించకండి. ఇంకా ఈ నెలలో వచ్చేటువంటి ఏకాదశి తిథి కలిగిన రోజున పూర్తిగా ఉపవాసం ఉండడం చాలా మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.